రైట్. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. రైట్, మనం గతం వీడియోలో సోరియాసిస్ వాళ్ళు ఎలాంటి యూజ్ చేయాలి, టిప్స్ యూజ్ చేస్తే కొద్ది పాటికి 100% కాకపోయినా 70% అయినా మనకి క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయని మీరు మంచి రెమెడీస్ చెప్పారు. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? ఓకే, ఫస్ట్ ఎలాంటి ఫుడ్ తినాలి అనే దానికన్నా కూడా ఎలాంటివి తినకూడదు అని చెప్పి ఈరోజు నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఫస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఇది నోట్ చేసుకోండి. లైక్ అవేంటి అని అంటే శనగపిండి, శనగ నూనెలు, అండ్ లైక్ మనం శనగపిండితో చేసుకునే ఏ స్నాక్స్ అయినా కూడా, ఏ ఫుడ్ ఐటమ్ కూడా ఏమీ తీసుకోకూడదు. అండ్ లైక్ పల్లీలు, పల్లీ చట్నీ ఉదయాన్నే చక్కగా దోశ ఇడ్లీ చేసేసుకుని పల్లీ చట్నీ చక్కగా చేసుకుని తింటారు, పల్లీ చట్నీ స్కిప్ చేసేయాలి. అండ్ పల్లీ చట్నీ ప్లేస్ లో లైక్ కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ, అల్లం చట్నీ, ఎండుమిర్చి చట్నీ ఇవి తినండి, నో ప్రాబ్లం. అండ్ ఈ పల్లీ చట్నీ మాత్రం వాడకూడదు. అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాబేజ్, క్యాబేజ్, క్యాలిఫ్లవర్, ఈ రెండు కూడా లైక్ ఎక్కువగా కాకుండా ఎప్పుడన్నా ఒకసారి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటే నో ప్రాబ్లం, తక్కువగా. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ మష్రూమ్స్, పుట్టగొడుగులు కొంతమంది బాగా తింటుంటారు, సో మష్రూమ్స్ కూడా తినకూడదు. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే చాలా మంది కంట్రోల్ చేసుకోలేరు, బట్ కానీ అప్పుడప్పుడు చికెన్, అది కూడా వితౌట్ ఎటువంటి గ్రేవీ లేకుండా వైల్డ్ చికెన్ అండ్ మటన్, ఫిష్ కూడా తినకూడదు. మళ్ళీ నేను చెప్పినవి స్కిప్ చేసేస్తే ఈ సోరియాసిస్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు ఎలాంటివి తింటే బాగుంటుంది? ఎలాంటివి అని అంటే లైక్ ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలు ప్రతి ఒక్క మేడం, ఈ ఆకుకూరలు అనేది ప్రతి జబ్బుకి, అంటే ఏ ఏ రకమైన కూడా వ్యాధికి ఆకుకూరలు ద బెస్ట్ మెడిసిన్ అంటారు కదా. ఆకుకూరల్లో మనకి లైక్ ఐరన్ బాగుంటది, కాల్షియం ఉంటది, అండ్ మంచి ప్రోటీన్స్ ఉంటాయి మనకి ఆకుకూరల్లో. ఏంటంటే అది మనకి నాచురల్ గా దొరికేది. అండ్ ఈ ఆకుకూరల్లో కూడా తినకూడని ఒక ఆకుకూర ఉండింది, గోంగూర, పులుపుగా పట్టి. అంటే ఎప్పుడన్నా ఒకసారి తింటే నో ప్రాబ్లం. ఎక్కువగా గోంగూర తినే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు ఈ గోంగూరని కొంచెం స్కిప్ చేసేయాలి. అండ్ కూరగాయలకు వచ్చేసరికి వంకాయ, వంకాయ కూడా తినకూడదు. అండ్ కొంతమందికి పెయిన్స్ ఉంటాయని చెప్పాను కదా, సోరియాసిస్ ఉన్నవాళ్ళకి. సో పెయిన్స్ ఉన్న వాళ్ళు దుంపలు, బాగా ముఖాలు పట్టేస్తాయి అంటారు, చిలకడ దుంపలు అని ఉంటాయి, ఇవి కూడా తినకూడదు. ఇంకా మిగిలినవన్నీ కూడా లైక్ ఏదైనా కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. క్వాంటిటీ ఎంత ఉన్నిందో సేమ్ అంత క్వాంటిటీ కర్రీ, కర్రీ ఓకే ఓకే, అది కూడా లైట్ గా సాల్ట్ పెప్పర్ వేసుకొని తింటే ఇంకా మంచిది, ఇంకా మంచిది. అండ్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా మిల్లెట్స్ ఉంటాయి కదా, లైక్ రకరకాల మనకి మిల్లెట్స్, అవును, చిరుధాన్యాలని ఇవన్నీ ఉంటాయి, కొర్రలు, సాగులు, ఇవన్నీ ఇవన్నీ చక్కగా అంబల్లా చేసేసుకొని, జావలా చేసేసుకొని, రాగిలు కూడా, ఇంకా లైక్ ఒక హాఫ్ కప్పు ఇది తీసుకున్నారనుకోండి, ఈ మిల్లెట్స్ ది పౌడర్ గానీ లేదంటే లైక్ నూకల్లాగా చేసుకుంటారు, అలా చేసుకొని సేమ్ ఒక దాంట్లో ఒక 250 grams వెజిటేబుల్స్, అన్ని ఉన్న వెజిటేబుల్స్ తీసుకొని దాన్ని అంబల్లా చేసేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఘీ వేసుకొని చేసుకోండి, మంచి ప్రోటీన్, ఐరన్ ఉంటది, అండ్ కాల్షియం ఉంటది, హెల్దీగా ఉంటారు. అండ్ స్ప్రెడ్ అనేది కూడా అవ్వకుండా కంట్రోల్ అవుతుంది, స్టమక్ కూడా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, అంటే ఒక పరంగా డైట్ కూడా మంచిగా మెయింటైన్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి సోరియాసిస్ ఉన్న వాళ్ళు నెయ్యి తినొచ్చా తినకూడదా అని చెప్పి నన్ను లాస్ట్ ఒక వీడియోలో అడుగున్నారు. సోరియాసిస్ ఉన్న వాళ్ళు నెయ్యి తినొచ్చు, ఏమీ ప్రాబ్లం అవ్వదు. లైక్ అది కూడా ఏది అని అంటే కౌగి, ఆవు నెయ్యి మాత్రమే, ఆవు నెయ్యి మంచిది, అండ్ గేదె నెయ్యి కూడా మంచిదే, బట్ కాకపోతే ఆవు నెయ్యి గేదె నెయ్యి కన్నా కూడా ఆవు నెయ్యి ఇంకా శ్రేష్టమైనది, అది కూడా దేశీ కౌగి వచ్చిన. సో అండ్ వీళ్ళు ఇంకా ఇంకొకటి ఏం అడిగారు అని అంటే మేము మరి కర్రీ ప్రిపరేషన్ కి ఘీతో చేసుకోవచ్చు అని అడిగారు. ఖచ్చితంగా చేసుకోవచ్చు, మనకి లైక్ తక్కువ క్వాంటిటీలో వేసుకొని. అసలు మనం వెనకటి రోజుల్లో తినేదే ఘీ, ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి అని అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఆయిల్ ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా పెట్టడం, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళ కంపెనీ అనేది వాళ్ళు లైక్ మార్కెటింగ్ చేసుకోవడానికి నెయ్యి తింటే కొవ్వు వస్తుంది, నెయ్యి తినకూడదు అని చెప్పి మన పీపుల్స్ అందరికి కూడా చెడు ప్రచారం చేసి వాళ్ళ మైండ్ లో మన ఈ నెయ్యిల గురించి నెగిటివ్ గా చేసి పెట్టారు. సో ఇది రాంగ్, నెయ్యి తినొచ్చు నో ప్రాబ్లం, డైలీ ఒక 2 tablespoons ఘీ తిన్నా కూడా ఎటువంటి ఫ్యాట్ రాదు. ఎందుకంటే మనం ఇంత ఇంత నెయ్యి, ఇంత
పిచ్చి పిచ్చి ఆయిల్స్ పోసి కర్రీ చేసుకునే కానీ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి, మనం కొంత తిన్నగానే మనకి టేస్ట్ వరకు కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అండ్ మనం కొంత తినగానే స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మనకు అందులో. సో అది నెయ్యి తినండి, నో ప్రాబ్లం. అండ్ దోశ చపాతి వాటికి కూడా నెయ్యితో వాడుకోవచ్చు, ఉండదు. అండ్ ఫిష్ మాత్రం తినకూడదు, అందులో కూడా డ్రై ఫిష్, కొంతమంది డ్రై ఫిష్ ఎక్కువగా ఉంటారు తింటుంటారు. సో అలాంటి వాళ్ళు డ్రై ఫిష్ ని పూర్తిగా ఆపేసేయండి. మీకు అంతా కంట్రోల్ అయ్యి కొంత ఉన్నప్పుడు, సో మన క్రేవింగ్స్ మనం కంట్రోల్ చేసుకోలేం కాబట్టి అప్పుడు తినండి. ఫస్ట్ హెవీగా ఉన్న వాళ్ళు ఇవి స్కిప్ చేస్తే చాలు. ఎస్, సో విన్నర్ కదా వియర్స్, సో సోరాసిస్ వ్యాధితో ఎవరైనా బాధపడుతున్నట్లయితే తినకూడని ఫుడ్, తినాల్సిన ఫుడ్ మేడం చాలా చక్కగా వివరించారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో మేడం నెంబర్ కూడా ప్లేస్ చేస్తాను, వెంటనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు.